ప్రభుత్వం మీద పోరాట కార్యాచరణను ముందుకు తీసుకెళ్తాం। ఎవడేవాడు సవాల్ ఇసిరేటోడు షిప్పలు కడిగేటోళ్ళు ఎంగిల్ మెతుకులు తినేటోళ్ళు నేను వస్తే వాళ్ళకి ఇన్ని ఖర్చులు వెళ్తాయని వాళ్ళ ఆలోచన, నేను రాకపోయే వరకాల వాళ్ళ నాయకుడు వాళ్ళని బలకరిస్తలేడు, నేను వస్తే నా మీద అరవనికనో మొరగనికనో ఈయన ఎంగిల్ మెతుకులు వేస్తారని వాళ్ళు ఆశిస్తున్నారు। మాకు వ్యూహం ఉంటుంది, ఎత్తుగాడు ఉంటుంది, వాళ్ళలాగా మా దగ్గర అన్యాయంగా సంపాదించింది లేదు, అడ్డగోలుగా కొనుగోలు చేసేది లేదు। సో ఆ సన్నాసులకి ఇంత ధర వాళ్ళకనికే నేను రావాలని కోరుకుంటున్నారు। ప్రత్యక్షంగా మా కార్యకర్తలు పోరాటం చేయాలనుకుంటే వాళ్ళు రేవంత్ రెడ్డి వస్తే మాకు ఇంత ఖర్చులు వెళ్తాయి, సాయంత్రం అయితే సుక్కో బొక్కో దొరుకుతుంది అనుకుంటారు। వాళ్ళ గురించి ఏంది మాట్లాడడానికి, వాళ్ళు స్థాయి వాళ్ళు మనుషుల చేస్తాం దానికి ఒక కమిటీ నియమించినాము, దానికి సిఎల్పి గారు నేతృత్వం వహిస్తారు, వారి నివేదికలు ఇచ్చిండ్రు। ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి తప్పకుండా తొందరలోనే మీకే చెప్తాం, మొదట ఖచ్చితంగా 2 రోజులల్లో నిర్ణయం మంచి వార్త వస్తుంది। మీరు అందరు కూడా ముందుకు వచ్చి సహకారాన్ని అందించేటట్టుగానే కార్యాచరణ ఉంటుంది। అన్ని చర్యలు తీసుకుంటాం, చర్చిస్తాం, సమన్వయంతోనే అందరం కలిసి ముందుకెళ్తాం, అందరం కలిసి ఐక్య కార్యాచరణ తీసుకుంటాం, మిగతా పక్షాలతో కూడా మాట్లాడతాం, అందరినీ కూడగట్టుకుంటాం। ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే, అడే ఢిల్లీలోనే దోస్తీ గల్లీలోనే కుస్తానే నాటకాలు ఆడుతురు। ఈ నాటకాలు కళ్ళకు కట్టినట్టు అన్ని అంశాలను ప్రజల ముందు చర్చకు పెడతాం। తినబోతు రుచులేందుకు 2-3 రోజులలో అన్ని రుచులు మీరే చూస్తారు। ఇప్పుడు 2015 ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే స్లోగన్ చెప్పారు, 2021 ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవే చెప్పారు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవే చెప్పారు, కొన్ని దగ్గరలో అయితే జీవోలు కూడా ఇచ్చిండ్రు। వాళ్ళు ఏమున్నది, ప్రజల్ని మోసం చేయడానికి ఏ రోల్ కాడ ఆ పాట వాడే విధానంతో వాళ్ళు ముందుకెళ్తారు। అబద్ధాల కోరలు వాళ్ళు, ఒకరిని మించి ఒకరు పోటీ పడుతారు అబద్ధాలు చెప్పడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి। ఇవన్నీ అంశాలు మా కార్యక్రమంలో ప్రస్తావిస్తాం, అన్ని విషయాలను కూడా ప్రజలకు వివరించి చెప్పడం జరుగుతుంది। కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు, కలిసి వచ్చేటోళ్ళని కలుపుకుంటాం, మీలాంటి పాత్రికేయ మిత్రుల సహకారాన్ని కూడా తీసుకుంటాం। ఎందుకంటే తెలంగాణకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, మీకు అందరికీ తెలుసు। సో మీ తప్పకుండా మా పార్టీలో చర్చించుకొని అందరి మద్దతు కోరుకుంటాం। ఈవెన్ టీఆర్ఎస్లో ఉన్న సర్పనోళ్ళు కూడా ఉండరు కదా, వాళ్ళని కూడా వచ్చి ఇస్తా అంటే ఎందుకు వద్దంటాం? ఇప్పుడు బీజేపీ ఉంది, రాజేందర్ని అభ్యర్థి ప్రకటించారు, విద్యాసాగర్ రావు ఎక్కడ పోయిండు, మురళీధర్ రావు ఎక్కడ పోయిండు, సుగుణాకర్ రావు ఎక్కడ పోయిండు, వాళ్ళందరూ ఆ ఊరు వాళ్ళే, ఒక్కరు కూడా అక్కడ లేరు। సో ఇట్లాంటివి ఎన్నో చిత్ర విచిత్రాలు మీరు చూడబోతున్నారు, చెప్పబోతున్నాం, వాటి మీద అక్కడనే మాట్లాడుకుందాం। ఏముంది ఆయన ఈడ బంధుల పాల్గొని వస్తాను ఆడపోయి విందులో పాల్గొంటుండు, కేసీఆర్ ఏముంది ఆయన గులాము, వాళ్ళ రాజు దగ్గర పోయి కప్పం కట్టిండు సామంత రాజు, దీంట్లో నేను చెప్పేదేముంది? వాళ్ళ రాజు నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈయన సామంత రాజు కప్పం కట్టడానికి ఢిల్లీకి పోయిండు, దాంట్లో ఏముంది చర్చ? 5 పైసలైనా ప్రజలకు ఉపయోగపడ్డదా మీరు చెప్పండి? కాబట్టి కేసీఆర్ అనేటోని ఎలా గద్దె దించాలి, తండ్రి కొడుకుల నౌకరు ఊడగొడితే తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు నౌకరు వస్తే దాన్ని ఎట్లా చేయాలో మీరు సలహా చెప్పండి। ధన్యవాదాలు। కదా నేను అనేది ఏంటంటే వాళ్ళు గెలిపిస్తారా ఓడిపిస్తారా, నోటిఫికేషన్ ఏంది? ఈటెల రాజేందర్ గారు బీజేపీలో చేరినాక ఆయన మీద వేసిన కమిటీలు ఏమైనా, నివేదికలు ఏమైనాయి, ఆ తర్వాత తీసుకున్న చర్యలు ఏంటివి, ఏం జరిగిందో మీరు కళ్ళతో చూస్తారు, మీకు అన్నీ అక్కడ చెప్తాయి। ఇక్కడ ఎందుకు కావచ్చు, వరదలు కావచ్చు,